ప్రపంచస్థాయిలో మానవ అక్రమ రవాణా తీవ్రంగా ఉందని, ఏటా 150 బిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతోందని శాంతి భద్రతల అదనపు డీజీ జితేందర్ పేర్కొన్నారు. అభివృద్ది చెందిన దేశాల్లోనూ మానవ అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతుందన్నారు. అక్రమ రవాణా నిరోధించడానికి ప్రత్యేక బృందాన్ని నియమించిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు డీజీ జితేందర్, రాచకొండ సీపీ మహేష్ భగవత్ పాల్గొన్నారు. సైబర్ నేరగాలపై ఎప్పటికప్పుడు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని అధికారులు వివరించారు. మహిళలు, చిన్నారులను అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ హెచ్చరించారు. సో మై రిక్వెస్ట్ టు ఆల్ ది హ్యూమన్ బీయింగ్స్ ఇన్ కంట్రీస్ దట్ దే షుడ్ బికమ్ గుడ్ హ్యూమన్ బీయింగ్స్. భగవంతుడు అందరికి ఒక్కసారి ఒక్కలాగా పంపించారు, బట్ చాలా మంది ల్యాక్స్ ఆఫ్ పీపుల్ వారికి మామూలు ఫెసిలిటీస్ కూడా దొరకదు. దే ఆర్ ప్రోన్ ఫర్ ఆల్ ఎక్స్ప్లాయిటేషన్ విచ్ ఈస్ డెఫినెట్లీ అగేన్స్ట్ హ్యూమానిటీ. దట్ ఈస్ వై ఇట్ ఈస్ దిస్ క్రైమ్ ఇస్ కాల్డ్ క్రైమ్ అగేన్స్ట్ హ్యూమానిటీ. మన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ సరే చూశారు, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఏర్పాటు చేశారు.